అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో పట్టణవాసులంతా నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జనతా కర్ఫ్యూకి పూర్తిగా సహకరించాలని ప్రజల్లో అవగాహన కోసం తాడిపత్రి పట్టణ డీఎస్పీ ప్రెస్ మీట్ నిర్వహించారు. సోమవారం ఉదయం 7 గంటల నుండి మార్చి 31వ తేదీ రాత్రి 9 గంటల వరకు 144 సెక్షన్ జనతా కర్ఫ్యూ ఉంటుంది అని తాడిపత్రి టౌన్ సీఐ తెలిపారు. తాడిపత్రి పట్టణంలో ఉన్న వ్యాపారాలు, హోటల్స్, షాపింగ్ కాంప్లెక్స్లు పూర్తిగా బంద్కు సహకరించాలని, అదేవిధంగా జనతా కర్ఫ్యూని పాటించాలని, పట్టణంలో ఉన్న ప్రజలందరూ సహకరించాలని, నిత్యావసర వస్తువులకు మాత్రమే రావాలని, అలా వచ్చినప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించి రావాలని ఆయన వివరించారు. అలాగే రవాణా శాఖ గురించి కూడా ఆటోలు మరియు బయట నుంచి వచ్చే లారీలను, బస్సులు మొదలగు రవాణా వ్యవస్థను పూర్తిగా నిలిపివేయాలని ఆయన సూచించారు. మీకందరూ తెలిసింది, నిన్న జనతా కర్ఫ్యూ పాటించడం జరిగింది. దానికి తాడిపత్రి సబ్డివిజన్లో ప్రజలందరూ కూడా కోఆపరేట్ చేసి మాకు సహకరించారు. కాకపోతే ఈ నెల 31 వరకు కూడా ఈ జనతా కర్ఫ్యూ కంటిన్యూ అవుతుంది ప్రభుత్వ ఆదేశాల మేరకు. కాబట్టి పబ్లిక్ మేము అప్పీల్ చేస్తున్నాం, నిన్న ఏ విధంగా సహకరించారో అదేవిధంగా మార్చి 31 దాకా సహకరించాలని కోరుతున్నాం. కాకపోతే సహకరించకపోతే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. ముఖ్యంగా ప్రాబ్లం ఏంటంటే ఎవరికి అర్థం కావట్లేదు, కరోనా వితిన్ 85 డేస్ తెలుసుకోవట్లేదు. వాట్సాప్లో మెసేజ్ చూస్తున్నారు, ఇది మనకు రాదులే, మన సమస్య కాదులే అని చెప్పి పక్క పెట్టేస్తున్నారు. రేపు మనకు వస్తుంది, వచ్చినప్పుడు మన పరిస్థితి అదే విధంగా ఉంటుంది, అది అర్థం కావట్లేదు జనాలకి. కాబట్టి దయచేసి సీరియస్గా మిగతా సమస్యల మాత్రం దీన్ని లెక్క చేయొద్దండి. ప్రాణానికి సంబంధించిన విషయం అది, మనం బతికి పట్టగడితే మనం ఏం చేసుకోవచ్చు, బైక్లో తిరగవచ్చు, హ్యాపీగా బయట ఏదైనా మంచి కార్యక్రమాలు చేసుకోవచ్చు, ప్రార్థనలు చేసుకోవచ్చు. నువ్వు మనిషే లేకపోతే ఏం చేసుకుంటారు చెప్పండి. ఆ సీరియస్నెస్ ఎవరికి అర్థం కావట్లేదు, ఓన్లీ ప్రభుత్వ ఉద్యోగులకు, మీడియాకు మాత్రం పెట్టారు, మిగతా పట్టడం లేదు. కాబట్టి దయచేసి మేము చెప్పే సూచనలు కానీ, చెప్పే వేరే విధించే షరతులు కానీ మేము మీ కొరకే, మా కొరకు కాదు. దయచేసి అవన్నీ కూడా గమనిస్తే బాగుంటుంది.